వెల్కమ్ టు మై ఛానల్ ప్రణవి టీవీ. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు: చింతకాయలు, పసుపు, పోపు దినుసులు, కరివేపాకు, ఉప్పు, పచ్చిమిర్చి, కీర దోసకాయ ముక్కలు. ముందుగా చింతకాయలను పచ్చిమిర్చి తగినంత ఉప్పు వేసుకొని ఇలా కచ్చా పచ్చగా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ముందుగా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని రోట్లో వేసుకొని అందులో కీరదోసకాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు దానికి సరిపడినంత ఉప్పు వేసుకొని దంచుకోవాలి. ఇలా దంచుకున్న పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని చిన్న ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు, చిటపటలాడాక కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు అందులో తగినంత పసుపు వేసుకోవాలి. ఇలా వేయించిన పోపుని పచ్చడిలో వేసి కలుపుకోవాలి. ఎంతో రుచికరమైన కీర చింతకాయ రోటి పచ్చడి రెడీ. ఈ పచ్చడి ఎంతో రుచికరంగానూ ఉంటుంది, చలువ కూడా చేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.